ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఒక్కొక్క అడుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పెద్ద పెద్ద నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మౌలిక వనరుల కల్పన మౌలిక వసతులు ఏ విధంగా రాజధాని ప్రాంతంలో కల్పించాలనే అంశంపైన ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది వివిధ శాఖల సమన్వయంతో ఎందుకంటే అక్కడ స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం దగ్గర నుంచి అర్బన్ ప్రాజెక్ట్స్ కూడా చాలా వరకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టులు కాల పరిమితి ముగిసినటువంటి నేపథ్యంలో కొత్తగా మళ్ళీ కాంట్రాక్టులు చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే వీటితో సంబంధం లేకుండా రాష్ట్రానికి సంబంధించి రాజధానికి రూపురేఖలు ఇవ్వాలంటే కనుక మౌలిక వనరుల కల్పన పైన ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీలుగా విభజిస్తూ ముందుగా కనీస సౌకర్యాలను కల్పించడం పైన రాజధాని అమరావతిలో ఫోకస్ పెట్టింది ఇందులో దీనిలో భాగంగా ప్రధానమైనది రహదారుల వ్యవస్థకి సంబంధించినటువంటి టెండర్లు ఫైనల్ చేసే లోపే తాగునీటి వ్యవస్థకి సంబంధించి జరగాల్సినటువంటి ప్రక్రియ ఏర్పాట్లపైన ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది దీనికి సంబంధించి సిఆర్డిఏకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వడంతో సిఆర్డిఏ పద్నాలుగు కోట్ల విలువైనటువంటి పనులకి టెండర్లను పిలిచింది ఈ నెల ముప్పయో తేదీ అంటే నవంబర్ ముప్పయో తేదీలోగా ఈ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వీలైనంత వేగంగా తాగునీటి పైప్ లైన్ల ఏర్పాటు సురక్షిత మంచినీటి సరఫరాకి కావాల్సినటువంటి సమస్ సమస్యల్ని అంటే వాటి ఆ వ్యవస్థలను ఏర్పాటు చేసేటువంటి పనుల్ని సిఆర్డిఏ ప్రారంభించేందుకు కావాల్సిన ప్రక్రియను మొదలుపెట్టింది సిఆర్డీఏ అధికారిక వెబ్సైట్లో చూస్తే కనుక దీనికి సంబంధించినటువంటి టెండర్లను ఇప్పటికే రిలీజ్ చేశారు మూడు ప్యాకేజీలుగా విభజించినటువంటి టెండర్లు ఇందులో ఉన్నాయి ఈ టెండర్ల ద్వారా కీలకమైన తుళ్ళూరు మండలం ఎందుకంటే రాజధాని గ్రామాలకి కీలకమైనటువంటి మండలం తుళ్ళూరు మండలంలో ఎక్కువ శాతం గ్రామాలు ఉన్నాయి ఇక్కడ నీటి ఎద్దని ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి అనంతవరం నెక్కల్లు శాఖమూరి ఇట్లాంటి అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరాకు కావాల్సినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది పద్నాలుగు కోట్ల పదిహేడు లక్షల రూపాయల విలువైనటువంటి ఈ టెండర్లని ఇప్పటికే రిలీజ్ చేశారు మొత్తం మూడు ప్యాకేజీలుగా వీటిని విభజించింది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో డేటా మొత్తం కూడా పొందుపరిచింది ఏపీసీఆర్డిఏ ఈ నెల ముప్పైవ తేదీ డెడ్లైన్ ఈ డెడ్లైన్ లోపు కనుక సబ్మిట్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ దానిలో ప్రయారిటీస్ని దృష్టిలో పెట్టుకొని అలానే నియమ నిబంధనల్ని ఫుల్ఫిల్ చేసినటువంటి సంస్థలకు ఈ పనులు కేటాయించేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా సిఆర్డిఏ వాటర్ సప్లైకి సంబంధించి ఇక్కడ చూస్తే సెవెన్ విలేజెస్ బోరుపాలెం దొండపాడు అలానే పిచ్చుకనవారిపాలెం పిచ్చుకుల పాలెం అనంతవరం ఇంకొల్లు రాయిపూడి ఈ గ్రామాలన్నిటికీ సంబంధించి కొండమరాజుపాలెం కూడా ఇందులో ఉంది ఈ ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి బేబీవెల్ రివర్ అంటే ఇక్కడ పక్కనే కృష్ణానది వెళుతూ ఉంటుంది కానీ సురక్షితమైనటువంటి మంచినీటి సరఫరా వ్యవస్థలు లేవు కాబట్టి దానిపైన దృష్టి పెట్టేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇది ఐదు కోట్ల విలువైనటువంటి టెండర్ని ఇక్కడ రిలీజ్ చేసింది ఇదే తరహాలో ఇతర గ్రామాలకు సంబంధించి తుళ్లూరు మండలంలో ఉన్నటువంటి మందరం వెలగపూడి అంటే ఇప్పుడు ఏవైతే సెక్రటేరియట్ అసెంబ్లీ ఇవన్నీ పనిచేస్తున్నాయో ఆ గ్రామాలన్నీ ఆ పరిధిలోకి వస్తే ఇది వెలగపూడి కానీ మందరం కానీ మల్కాపురం కానీ ఇటు నేలపాడు నెక్కొల్లు తుళ్ళూరు శాఖమూరు ఇవన్నిటికీ కలిపి మరొక ఏడు గ్రామాలు ఇది ఇదొక ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్ వర్క్స్ ఉన్నాయి అలానే రా దీనికి సంబంధించినటువంటి కన్సల్టెంట్ అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి సంబంధించి బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అమరావతి కెపాసిటీ దానికి సంబంధించి ఒక ఎనిమిది లక్షల రూపాయల టెండర్ రిలీజ్ చేసింది మరొకటి మరొక తొమ్మిది గ్రామాలు డ్రింకింగ్ వాటర్ సప్లైకి సంబంధించి మరొక తొమ్మిది గ్రామాలు ఉండవల్లి పెనుమాక కృష్ణాయపాలెం బేతపూడి నీడ ఇవన్నీ కూడా చాలా కోర్ రాజధాని గ్రామాలుగా మనం ఇంతకాలం చూస్తాం ఎర్రబాలెం కానీ నీరుకొండ కానీ నౌలూరు కానీ మొత్తం తొమ్మిది గ్రామాలు వీటికి సంబంధించి మూడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు అరవై నాలుగు వేల రూపాయల టెండర్స్ని రిలీజ్ చేసింది మొత్తం ఈ టెండర్స్ అన్నీ కూడా ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కంప్లీట్ అవుతున్నాయి అలానే వర్క్ టార్గెట్స్ కూడా టెండర్స్ ఎష్యూర్ చేసేటువంటి క్రమంలోనే సిఆర్డిఏ డిసైడ్ చేయనుంది వీలైనంత వేగంగా తాగునీటి సరఫరా వ్యవస్థల్ని మెరుగుపరచాలి అలానే ఆ ప్రాంతంలో ఇప్పుడు డ్రైనేజ్ వర్క్స్ రహదారి నిర్మాణ పనులు కూడా అతి త్వరలో ప్రభుత్వం ప్రారంభిస్తే అవకాశాలు ఉన్నాయి సో ఈ లోపు నీటికి సంబంధించినటువంటి పైప్ లైన్లు వేయడం కానీ సురక్షిత నీటి సరఫరాకు సంబంధించి ఏర్పాటు చేయాల్సినటువంటి ప్లాంట్లు ఏర్పాటు చేయడం కానీ అలానే ఈ టెండర్స్లో సివరేజ్ మెయింటెనెన్స్ ప్లాంట్లు కూడా ప్రభుత్వం ఆల్రెడీ టెండర్స్ పిలిచింది సో ఇవన్నీ కూడా చిన్న చిన్న వర్క్స్కి సంబంధించింది మేజర్ వర్క్స్ అంటే తాగునీటి సరఫరాకు సంబంధించిందే ప్రధానమైనటువంటిది కాబట్టి రాజధాని గ్రామాల్లో సురక్షిత మంచినీరు అతి త్వరలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ టెండర్ల టైం పీరియడ్ని కూడా మ్యాక్సిమం పదకొండు నెలల లోపు పెట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత వేగంగా రాజధాని గ్రామాల్లో సురక్షిత మంచినీరు అంటే గత ఐదేళ్లలో కనీస వసతులైనటువంటి మంచినీరు అలానే డ్రైనేజ్ వ్యవస్థ రహదారి వ్యవస్థల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే రాజధాని నిర్మాణం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇక మిగతా వర్క్స్ జనవరి నుంచి కూడా నిర్మాణ పనులకి సంబంధించి ప్రధానమైనటువంటివి టెండర్స్తో గతంలో కాల పరిమితి ముగిసినందువలన ఆగిపోయినటువంటి సంస్థలు అన్నిటి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఐకానిక్ బిల్డింగ్స్గా చెబుతున్నటువంటి హెచ్ఓడి టవర్స్ అలానే పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు జనవరిలో కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ లోపు మౌలిక వసతులకు సంబంధించినటువంటి పనుల టెండర్స్ని ప్యాకేజీల వారీగా విభజించి టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నారు అవి ఈ పనులు జరుగుతుండగానే బిల్డింగ్ నిర్మాణ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా మొదలవుతాయి ఎందుకంటే అది జరిగేటువంటి క్రమంలో రాజధాని ప్రాంతంలో కనీసం వేల సంఖ్యలో కూలీ పనులు మేస్త్రీలు నిపుణులు ఇంజనీర్లు కూడా అక్కడ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కనీస వసతులు కల్పించడం ద్వారా రాకపోకలకు అనువైనటువంటి మార్గాలను కల్పించడం ద్వారా అక్కడ యాక్టివిటీని మరింతగా స్పీడప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనికి అనుగుణంగానే ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇచ్చేటువంటి రుణాలతో పెద్ద ప్రాజెక్టులు చేపట్టేలోపు చిన్న ప్రాజెక్టులు చిన్నగా కనీస వసతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ముందు కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఏపీసీఆర్డిఏ పనిచేస్తుంది కాబట్టి నవంబర్ ముప్పై తర్వాత నుంచి మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి పనులు మరింత వేగంగా రాజధాని గ్రామాల్లో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి